డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కరుణానిధిని రామ్నాథ్ పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్రపతి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్ కనిమొళి తండ్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు వివరించారు. చెన్నై వెళ్లకముందు సంగారెడ్డి జిల్లా కందిలో జరిగిన హైదరాబాద్ ఐఐటి 7వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. 560 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. పలు విభాగాల్లో ప్రతిభ కనబరుచిన 4 విద్యార్థులకు బంగారు పతకాల్ని బహూకరించారు. అతి తక్కువ కాలంలో ఐఐటి హైదరాబాద్ గట్టి పునాదేర్పరుచుకుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. డిగ్రీలకు బోధనకు మాత్రమే కాకుండా ఆవిష్కరణలకు ఐఐటీలు వేదిక కావాలని సూచించారు. సాంకేతిక సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇట్ ఇస్ అ ప్లెజర్ ఫార్ మీ టు బి హియర్ ఫర్ ద 7th కన్వోకేషన్ ఆఫ్ ద ఐఐటి హైదరాబాద్ దిస్ అకేజన్ ఇస్ ఎ డబుల్ సెలబ్రేషన్ యాజ్ It coincides with the 10th anniversary of the opening of the institute. Let me begin by congratulating the IIT Hyderabad community for these landmarks. For the graduating students, today is a special moment. It is the result of years of hard work and dedication on your part and on the part of your teachers and professors as well as your families. The energy and enthusiasm of youth combined with a solid foundation is a very effective combination. It can take an individual very far. As fresh IIT graduates, you are entering a world and an India packed with opportunities. There is so much you can do and so much you can achieve for yourselves, for your families, for societies at large, particularly for those less fortunate than you. Please dream big and aim high, and please take risks. The time to do is now. Like individuals, institutions are very dependent on decisions taken in their formative years. IIT Hyderabad is young. It is only 10 years old. It too is defined by energy and enthusiasm and has built a solid foundation. Today you have 2,500 students, one in five of them being a young women. The institute has a strong postgraduate program with 30% of students pursuing a PhD. అంతకుముందు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. రాష్ట్రపతి సతీమణి కదంబ మొక్కను నాటగా ఆయన రావి మొక్కను నాటారు. తెలంగాణ అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలని, పచ్చదనం పెంపొందించడంలో భాగస్వామ్యులు కావాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు.